हाय फ्रेंड्स, स्मूथ गा उंडे सिल्क लाइनिंग ब्लौजेस एंड ट्रांसपरेंट गा उंडे ब्लौजेस की इला पाइपिंग वेस्ते पर्फेक्ट फिनिशिंग वस्तुंदी। अदी काकुंडा सिल्क लाइनिंग ब्लौजेस की इनविजिबल गा पाइपिंग नी स्टिच चेयालंटे कोंचेम कष्टंगा उंटुंदी। क्लॉथ अटु इटु जारीपोतू उंटुंदी। इलांटि स्मूथ गा उंडे क्लॉथ की इला पाइपिंग नी स्टिच चेयडम चाला ईजी अंड फिनिशिंग आल्सो चाला नीट गा उंटुंदी। बिगिनर्स की इला पाइपिंग नी स्टिच चेयडानिकि కొంచెం భయపడతారు. ఈ మెథడ్లో చాలా ఈజీగా పైపింగ్ని స్టిచ్ చేసుకోగలరు. స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్కే కాదు, ఈ మెథడ్లో ఎలాంటి బ్లౌజ్కైనా పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ని ఎక్కువగా బొటిక్స్లో యూస్ చేస్తారు. రౌండ్ నెక్స్ అయితే క్రాస్ పీస్ని యూస్ చేసి స్టిచ్ చేస్తారు. డిజైనర్ నెక్స్ అయితే ఇలా నేను చూపించిన విధంగా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని నెక్ పీస్ని స్టిచ్ చేస్తారు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ చేసుకోగలరు. ఈ పైపింగ్ ఆల్సో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లుక్ వస్తుంది అండ్ షోల్డర్ దగ్గర జాయింట్ లాగా రాకుండా నీట్గా పైపింగ్ రెడీ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బ్లౌజ్కి పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా క్రాస్ పీస్ని తీసుకోవాలి. అన్ని పీసెస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకోవాలి. క్రాస్ పీస్ని క్రాస్గానే ప్లేస్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది, అందుకే క్రాస్గానే యాడ్ చేసుకుంటే పైపింగ్ థ్రెడ్ నీట్గా రెడీ అవుతుంది. అన్ని క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేసుకున్న తర్వాత జాయింట్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ క్లాత్ 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో ఇలా ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవడం కోసం నంబర్ 10 థ్రెడ్ని తీసుకున్నాను. మిషన్కి సింగిల్ ఫుట్ని ఫిక్స్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ లోపలికి థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లాగుతూ స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ క్లాత్ మొత్తం స్టిచ్ వేశాక 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్నంతా కట్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ క్లాత్ రెడీ అవుతుంది. నెక్స్ట్ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను. రౌండ్ నెక్కి క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, ఫినిషింగ్ నీట్గా ఉంటుందని నేను స్ట్రెయిట్ పీస్ని తీసుకుంటున్నాను. మీకు క్రాస్ పీస్ కావాలంటే క్రాస్ పీస్ అయినా తీసుకోండి. స్ట్రెయిట్ పీస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా, నెక్ చుట్టూ కావాలి కాబట్టి 1 మీటర్ లాంగ్ ఉండేలా తీసుకుంటున్నాను. ఈ మెడ పీస్ క్లాత్ తక్కువైతే మళ్ళీ పీస్ని యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అందుకోసం కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ కాకుండా తీసుకోవాలి. స్ట్రెయిట్ పీస్ని స్ట్రెయిట్గా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్ట్రెయిట్ పీస్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని అన్ని పీసెస్ని ఇలా స్ట్రెయిట్గానే యాడ్ చేసుకోవాలి. జాయింట్ దగ్గర ఉన్న క్లాత్ని 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో ఇలా ఓపెన్ చేసుకొని ఒక సైడు 1/2 ఇంచ్ ఖర్చుతో రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రెయిట్ పీస్ 1 ఇంచ్కి ఇలా రెడీ అవుతుంది. లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసుకోవడం, క్రింది వైపున వేస్ట్ బెల్ట్ అండ్ డాట్స్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్కి క్లాత్ని హ్యాండ్స్కి యాడ్ చేయాల్సి వచ్చింది. ఇలా జాయింట్ని యాడ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ రైట్ సైడు ఇలా ప్లేస్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ దగ్గరికి ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక హ్యాండ్కి ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే మెయింటైన్ చేస్తూ ఈ స్లీవ్స్ రైట్ సైడు ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ క్లాత్ కూడా ఈ పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసుకుందాం.
ఒరిజినల్ క్లాత్ కూడా హ్యాండ్కి క్లాత్ జాయింట్ వచ్చింది ఈ జాయింట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ మాత్రమే వచ్చేలా మనం ప్లేస్ చేసుకొని హ్యాండ్కి కటింగ్ చేసేటప్పుడే మనకి బ్యాక్ సైడ్కి ఈ జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ టూ జాయింట్స్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఆల్రెడీ ఈ లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ చేసుకుంటే ఈ ఒరిజినల్ క్లాత్కి ఈ పైపింగ్ క్లాత్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది అప్పుడు ఈ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా రైట్ సైడ్కి వస్తుంది సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ స్లీవ్స్కి కూడా ఇలా పైపింగ్ని యాడ్ చేసుకుందాం ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ స్టిచ్ పక్కన ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ ఆ క్లాత్ని కట్ చేసేసుకొని ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైవైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది ఆ క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసేసుకొని ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ క్లాత్కి కూడా మనం ఇలా రివర్స్ చేసుకుంటే సెకండ్ సైడ్ క్లాత్ కూడా పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా ఎంత నీట్గా వచ్చిందో చూసారా నెక్స్ట్ బ్లౌజ్ రైట్ సైడ్ ఈ పైపింగ్ పక్కనే ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు పైపింగ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా టూ హ్యాండ్స్కి ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి టూ స్లీవ్స్కి పైపింగ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక టూ హ్యాండ్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని లూత్ తీసిన సైడు ఇలా రావాలి అప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చాయని తెలుస్తుంది నెక్స్ట్ బ్లౌజ్కి ఈ పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ షోల్డర్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పాదం ఇంచు ఖర్చుతో టూ షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకుని బ్లౌజ్ రైట్ సైడ్ కాజా బెల్ట్ దగ్గర నుంచి వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ని ప్లేస్ చేసుకొని మిషన్కి సింగిల్ ఫుట్ని ఫిక్స్ చేసుకొని పైపింగ్ పక్కనే పైపింగ్ క్లాత్కి పావు ఇంచు ఖర్చు మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్నంతా కట్ చేసుకున్నాం కదా అలా ఈ పైపింగ్కి పావించి ఖర్చు మాత్రమే ఉంది కాబట్టి అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ పీస్ను కానీ లాగినట్టుగా స్టిచ్ చేయకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నేను ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేయడం మొత్తం చూపిస్తున్నాను ఈ పైపింగ్ని ప్లేస్ చేసుకునేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర అండ్ కాజా బెల్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రాగా బయటికి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ పైపింగ్ మొత్తం నేను స్టిచ్ చేయడం చూపిస్తున్నాను మీకు ఒకవేళ వీడియో ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి నేను బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ప్లస్ ఈ మెథడ్ని ఫస్ట్ టైం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను అందుకోసమే టోటల్ పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేయడం చూపిస్తున్నాను పైపింగ్ని ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్ట్రెయిట్ పీస్ని ఈ పైపింగ్ పైననే అంటే ఈ పీస్ రాంగ్ సైడ్ ఈ బ్లౌజ్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ మనం రెడీ చేసుకున్నాం కదా ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ అనేది రౌండ్ నెక్స్ నేను రెడీ చేసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి అక్కడక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే స్ట్రెయిట్ పీస్కి ఎలాస్టిక్ లాగా సాగే నేచర్ ఉండదు స్ట్రెయిట్ పీస్ అనేది సాగుతుంది అందుకోసం అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం వలన
ఈ స్ట్రెయిట్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది అండ్ హెమ్మింగ్ వేసేటప్పుడు నీట్గా అక్కడక్కడ ఇలా ఓపెన్ చేసుకుంటూ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ చేసుకోవడం వలన ఈ పైపింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఈ రౌండ్ నెక్ చుట్టూ ఈ స్ట్రెయిట్ పీస్ని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. మిషన్కి సింగిల్ ఫూట్ని ప్లేస్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ పైపింగ్ ఉంది అనేది తెలుస్తుంది. ఈ సింగిల్ ఫూట్ అనేది పైపింగ్ పక్కనే మూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎక్కడైనా పైపింగ్ పైనకి ఈ ఫూట్ అనేది వెళ్తే మనకి సౌండ్ ద్వారా తెలుస్తుంది. అందుకోసం పైపింగ్ పక్కనే మనకి ఈ సింగిల్ ఫూట్ హెల్ప్తో ఈజీగా ఈ పైపింగ్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సింగిల్ ఫూట్ కంపల్సరీగా ఉండాలి. డబుల్ ఫూట్తో ఈ పైపింగ్ని ఇలా స్ట్రెయిట్ పీస్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సింగిల్ ఫూట్ ఉంటే మనకి ఈ పైపింగ్ పక్కన అంటే మనకి ఇక్కడ పైపింగ్ ఎక్కడ ఉందనేది కనిపించదు. అందుకోసం ఈ సింగిల్ ఫూట్ హెల్ప్తో మనకి పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుంది. ఈ మెథడ్ని బొటిక్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. ఈ మెథడ్ని యూజ్ చేయాలంటే మిషన్కి కంపల్సరీగా సింగిల్ ఫూట్ ఉండాలి. సింగిల్ ఫూట్ ఉంటేనే ఈ మెథడ్లో మనకి ఈజీగా ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రెయిట్ పీస్ వేస్ట్ అండ్ ఈ పైపింగ్ క్లాత్ వేస్ట్ అనేది ఈ హెమ్మింగ్ వేసిన తర్వాత హెమ్మింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. మామూలుగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే బ్లౌజ్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు నీట్ ఫినిషింగ్తో ఈ హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ హెమ్మింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఈ వేస్ట్ దగ్గరంతా ఇలా టక్స్ని ఇస్తే ఈ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇలా టక్స్ని ఇచ్చేసి ఈ స్ట్రెయిట్ పీస్ పైవైపున ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. హెమ్మింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ వేసుకుంటే స్ట్రెయిట్ పీస్ వేస్ట్ అండ్ పైపింగ్ వేస్ట్ అనేది లోపలికి వెళ్తుంది. బ్లౌజ్ రైట్ సైడ్ పైపింగ్ని ఇలా నీట్ ఫినిషింగ్తో ఇలా రెడీ అవుతుంది. ఈ మెథడ్ కొంచెం కష్టమైనా ఇలా పైపింగ్ని స్టిచ్ చేసుకుంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పైపింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర కూడా అటు ఇటు వెళ్ళడం, పైపింగ్ అనేది అటు ఇటు కొంచెం ఎగుడు దిగుడుగా రావడం అలాంటివి లేకుండా షోల్డర్ దగ్గర కూడా చాలా నీట్గా వస్తుంది. అలాగే ఈ హెమ్మింగ్ వేస్ట్ అనేది బ్లౌజ్ లోపల ఉండి ఎత్తుగా లేకుండా ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఎలాంటి డిజైనర్ నెక్స్కైనా ఈ టైప్లో పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్కు మాత్రమే క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇంకెటువంటి నెక్స్కైనా స్ట్రెయిట్ పీస్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కు కూడా నేను స్ట్రెయిట్ పీస్నే తీసుకున్నాను. మీకు ఒకవేళ స్ట్రెయిట్ పీస్తో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే క్రాస్ పీస్నైనా తీసుకొని స్టిచ్ చేసుకోండి. చూసారా పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఈ బ్లౌజ్కి ఇలా పైపింగ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ నెక్ హుక్స్ బెల్ట్ నుంచి ఇటు సైడ్ ఫ్రంట్ నెక్ కాజా బెల్ట్ వరకు ఇలా పైపింగ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ చేసుకున్నాము. హ్యాండ్స్కి బ్లౌజ్కి ఇన్విజిబుల్గా ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు బ్లౌజ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర ఈ బ్లౌజ్ హ్యాండ్స్ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ స్లీవ్స్కి సెకండ్ సైడ్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడు హ్యాండ్ని అటాచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. Thank you.
సైడ్స్ హ్యాండ్స్ ని అటాచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఒక రఫ్ స్టిచ్ ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, టక్స్ పాయింట్ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడికి మిషన్ ఫూట్ ని ఇంతవరకు ఆపేసి థ్రెడ్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ స్టిచ్ వేసేటప్పుడు ఇటు సైడ్ ఉన్న స్టిచ్చెస్ అంటే లోపల వైపున అన్ని అంటే 4 స్టిచ్చెస్ ఈక్వల్గా వచ్చాయా లేదా చెక్ చేసుకుంటూ రఫ్ స్టిచ్ని వేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ క్రింది వైపున లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ లూజ్ని మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వలన సైడ్ జాయింట్ అనేది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ 1/2 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచ్చెస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 స్టిచ్చెస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఎండ్కి ఒక స్టిచ్ని స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ చేసుకుందాం. లాస్ట్ స్టిచ్ వేయడం ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇలా ఒక సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ చేసుకుందాం. 2 సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి. మీరు ఇలా మీ బ్లౌజెస్కి స్టిచ్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్తారు కదూ, మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్కి హెమ్మింగ్ వేయడానికి ముందు బ్లౌజ్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసేయండి. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. హెమ్మింగ్ చేయడం కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ పైపింగ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టైల్లోనే ఉంటుంది. మీరు ఇలా ఒక బ్లౌజ్కి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదూ. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక లోపల వైపున వేస్ట్ అనేది కనిపించదు, ఈ స్ట్రెయిట్ పీస్ లోపలికి వెళ్తుంది. సైడ్ జాయింట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ప్లస్ సింబల్లా వచ్చింది చూసారా. మీకు ఇలా సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా రావాలి అంటే నేను చూపించిన టిప్స్ని ఫాలో అవ్వండి, మీకు కూడా సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపుకి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేస్తే 4 పార్ట్స్ ఇలా ఈక్వల్గా రావాలి, అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూ ఇట్ యువర్ ఓన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.